ఏలూరు జిల్లా కొయ్యలగూడెం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజనపురంలో రెండు చోట్ల దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు దొంగలను కొయ్యలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2-3 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో రామానుజపురం గ్రామానికి చెందిన హడప గంగరాజు పొలంలో ఉన్న బ్యానర్ వద్ద ఉన్న వ్యవసాయ పనిముట్లు మరియు అదే గ్రామానికి చెందిన మల్లబద్దల వెంకటేశ్వరరావుకు చెందిన షెడ్లో ఉంచిన 10 టేకు దొంగలను దొంగతనం చేసిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం ఏపీ 37TE9865 నెంబర్ ఆటోలో చోరీ చేసిన సొత్తు అమ్మడానికి వెళ్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 196 ఫైర్ వాల్స్, 6 ట్రాక్టర్ ట్రక్ యాంగ్లర్లు, 4 బ్యారన్ తలుపులు, 2 మోటార్లు, 1 నాగలి ఎర్ని, 10 టేకు దుంగలను మరియు నిందితులు నేరం చేయడానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల నుండి రికవరీ చేసిన సొత్తు 330,000 ఆటో విలువ 120,000 మొత్తం 450,000 ఉంటుందని కొయ్యలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్ తెలియజేశారు. అరప గంగరాజు మల్లాబుద్ధులు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ యొక్క పొలంలోని షెడ్లోని 10 టేకు దొంగలు, 596 తలుపులు, యాంగిల్స్, మోటార్స్, నాగలి ఎర్చు పోయినని రిపోర్ట్ ఇవ్వగా అంతటా కేసు నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు కరాటం బయటేషన్ దగ్గర నేను మరియు నా సిబ్బంది మరియు మధ్యవర్తి సంవత్సరంలో వెహికల్ చెక్ చేస్తుండగా 5 అనుమానస్పదంగా ఒక ఆటోలో ఈ యొక్క పోయిన వస్తువుని జంగడంలో అమ్ముతున్న తీసుకెళ్ళగా అంతటా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఆ వస్తువు స్వాధీనపరుచుకొని కోర్టుకు రిమాండ్ పంపుతుంది. దీని యొక్క విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు. ఈ యొక్క విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు.